वेलकम टू अत्तगारी इंटी वंटलु। ई रोजु बेसन चेक्की तयारु चेसे विधानमु मीकु चूपिस्तानु। दानिकी कावलसिन पदार्थालु 250 ग्रामुलु शनगपिंडि, 350 ग्रामुलु शक्करि, 250 ग्रामुलु कोवा नेय्यि, కొద్దిగా ఇలైచి పౌడర్, కొద్దిగా ఆయిల్। తయారు చేసే విధానం పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి। సో నెయ్యి క్వాంటిటీ ఎలా ఉండాలి? దానికి పిండి వేసి తగినంతగా వేస్తూ ఉండాలి। నెయ్యి కాగింది పిండి వేసుకోవాలి। ఇలా చూసుకోవాలి, దీంతో తగినంత నెయ్యి వేస్తూ ఉండాలి। ఇలా నెయ్యి వేసుకోవాలి, ఇలా పిండి ఇలా పలుసగా ఉండాలి। ఇట్లా అయ్యేంత వరకు తగినంత నెయ్యి వేసుకోవాలి। మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇలా ఆపకుంటూ కలుపుతూ ఉండాలి, ఇగో ఇలా ఉంటుంది। ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఎందుకంటే ఆయిల్ వేస్తే మెత్తగా ఉంటుంది, కొంచెం మెత్తదన ఇప్పుడు దీంట్లో వేగిపోయింది, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని కోవా వేసుకోవాలి। కోవా అంతా కరిగిపోయింది, ఇలా కలుపుతూనే ఉండాలి, మంచి కలర్ రావాలి, పచ్చి వాసన కోవా పచ్చిదంతా వెళ్ళిపోవాలి। మంచిగా వేయించుకోవాలి, ఇలా 5 నిమిషాలు వేయించుకుంటూ ఉండాలి, పచ్చి వాసన అంతా పోతుంది। వేగిపోయింది, ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం। ప్యాన్ పెట్టుకొని షుగర్ వేసుకోవాలి, 1/2 కప్ వాటర్। ఇలా కలుపుతూ ఉండాలి, పాకు వచ్చే టైం దగ్గర పడింది, చూపిస్తాను। ఇదే పాకు దగ్గర పడిందని అయింది, ఇలా రావాలి, పాకు నీళ్ళల్లో వేసుకోవాలి। గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఇలా వేసుకొని చూడాలి, ఇలా నీళ్ళలో వేసుకుంటూ ఇలా రావాలి। పాకు అయిపోయింది, స్టవ్ ఆరిపేసేసి ఇలాచి పౌడర్ వేసుకోవాలి। వేసుకొని ఇది ఇదంతా ఇందులో వేసుకోవాలి, ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి। బేసన్ చెక్కి రెడీ అండి, ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి, చల్లగా అయిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవాలి। ట్రై చేసి చూడండి, థ్యాంక్ యూ।